బాంబే హైవే పేరు అనున్న త్రిపులార్కు థర్టీ మినిట్స్ పర్యాన సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీస్ దగ్గరలో పన్నెండు వేల ఎకరాలలో పదిహేను వందల పరిశ్రమలతో టూ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ రాబోతున్న నిమ్స్ కు చేరువులో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో వన్ జీరో సిక్స్ జీరో నైన్ నేను సార్ ఇలా మీరు వస్తే బాగుంటుంది సార్ మన తిరుపతి నుంచి తిరుపతిలో ఈవెంట్ పెడతాం తిరుపతి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటే బాగుంటుంది సార్ అనగానే ఇక్కడికి వచ్చిన తిరుమల కిషోర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ అందరికీ తెలుసు నాతో షార్ట్ ఫిలిం శ్రీకారం అనే షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కిషోరుడు థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ ఇంకా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటే తిరుపతి నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు తెలియట్లే నాకు తెలిసి ఒక నిమిషం తప్పుడు మాట్లాడతాను ఒక నిమిషం తప్పుడు ఒక నిమిషం అయ్యో ఒక నిషం నేను సిక్స్త్ క్లాస్లో ఎంటర్ అయినానండి తిరుపతికి అప్పటిదాకా ఏదో మా ఊర్లో తెలుగు మీడియం చదువుకొని బైరాగప బస్ స్టాండ్లో తిరుపతి బస్ స్టాండ్లో పెట్టుబట్టుకొని స్టార్ట్ అయ్యింది అట్నుంచి అటు డైరెక్ట్గా బైరాగపట్టి రాయలసీమ స్కూల్లో జాయిన్ అయ్యాను ఇక్కడ చాలా చాలామంది మా బంధువులు ఉన్నారు చాలామంది మా అయితే ఏంది వాళ్ళ ఇంట్లో చాలామంది ఇక్కడ నన్ను చూసుకున్న వాళ్ళు అందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు ఇక్కడికి వచ్చి అంటే నా సిక్స్త్ క్లాస్ నుంచి నా జర్నీ మొత్తం అంటే తిరుపతి అంటే నాకు ఎంత స్పెషల్ అంటే నేను చూసిన ప్రతి ఒక్క సినిమా నాకు ఒక సినిమా గురించి నాలెడ్జ్ వచ్చిన తర్వాత నేను చూసిన ప్రతి ఒక్క సినిమా నాకు తెలిసి తిరుపతిలోనే అంటే గ్రూప్ థియేటర్స్లో నాకు తెలిసి నా అంత సెలబ్రేషన్ చేసి చా అంటే గో నేను ఇప్పుడు చెప్పుకోవచ్చులే ఎందుకంటే స్కూల్ నుంచి బయటకు వచ్చా కాబట్టి అనలేరు కాబట్టి గోడదుకి చాలాసార్లు సినిమాకి వెళ్ళాను చాలా సందర్భాల్లో గోడదుకి సినిమాలు అన్నీ చూసి తిరుపతిలో అరే అంటే ఎన్ని ఎంత ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే తిరుపతిలో సినిమాలు నేను మాటలో చెప్పలేనండి ప్రతి ఒక్క స్టార్ హీరో ప్రతి ఒక్క హీరో సినిమాకి నేను ఫ్యాన్ షో పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాన్ని అందరి సినిమాలు చూసి నేను నేను ఎప్పుడు సినిమాలలోకి వెళ్తానని అనుకోలేదు అదే తిరుపతిలో ఈరోజు నిజంగా నేను సినిమా చేసి ఈరోజు హీరోగా మీ ముందు నిలబడడం అయితే చాలా సంతోషంగా ఉంది ఇదంతా ఇదంతా మీ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నాకు నాకు ఏం మాట్లాడాలో తెలియట్లా మీరు అరుస్తుంటే నాకు మొత్తం సౌండ్సే అనిపిస్తున్నాయి ఒక ఫైవ్ మినిట్స్ తమ్ముడు నాకు నాకు నిజంగా ఏం అర్థం కావట్లే ముందే తిరుపతిలో ఉన్నా కదా కొంచెం ఎక్కడో తెలియని ఎమోషన్ ఒకటి తన్నేస్తూ ఉంటుంది మీరే దరిస్తే నాకేం తెలియదు ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఎస్ఆర్ కళ్యాణ్